నమస్తే నిర్మి శివ వెల్కమ్ టు మరోకోడు తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపు సాధించాలని అన్ని పార్టీలు కూడా తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి దీనిలో తెలుగుదేశం పార్టీ అయితే ఒక అడుగు ముందే ఉంది ఎలాగైనా సరే ఉప ఎన్నికలో విజయం సాధించాలని వైసీపీ జోరికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ అన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటే కనిపిస్తోంది మనం ఇప్పటివరకు కూడా చూసుకుంటే జనసేన బీజేపీకి సంబంధించి ఇంతవరకు అభ్యర్థులైతే ప్రకటించలేదు వాళ్ళు ఇంకా అయోమయంలోనే ఉన్నారు డైలమాలోనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిసైడ్ అయినా కూడా ఇంకా అధికారికంగా పేరు ప్రకటించలేదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అభ్యర్థిని పనబాక లక్ష్మి గారిని ప్రకటించింది అలాగే నోటిఫికేషన్ ఇంకా రాకుండానే కూడా అక్కడ ఒక విధంగా ప్రచారానికి మొదలు కూడా మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది తిరుపతి ఉప ఎన్నికలు దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా అన్ని ఇన్ఛార్జీలు నియమించడం అలాగే కొంతమంది కీలక నేతలకు బాధ్యతలు అప్పచెప్పడం ఇలా సాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో రాబిన్ని దించారు ఆ రాబిన్ ద్వారా తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు ఎవరి రాబిన్ అంటే ఎందుకు తిరుపతికి వచ్చారు అంటే ఎవరైతే ఆ ప్రశాంత్ కిషోర్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు ఆయన గతంలో కూడా కొన్ని రాష్ట్రాలకు కూడా పనిచేశారు ఆయన పనిచేసిన చోటల్లా కూడా అంటే గుజరాత్లో కూడా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి మంచి విజయాలను కూడా సాధించాయి ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక నాలుగైదు ఏడు సంవత్సరాల పాటు ప్రశాంత్ కిషోర్ టీం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది అంటే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పీకే టీంకి అప్గించారు ప్రశాంత్ కిషోర్ అంటే పీకే ఇది అందరికీ కూడా ఈ పీకే టీము పేరు అందరికీ అందరిలో తెలిసిన వ్యవహారమే ఆ ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా పనిచేసిన రాబిన్ శర్మ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ వ్యూహకర్తగా నించి ఉంది ఎవరైతే పీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారో ఒక విధంగా అధికారంలోకి రావడానికి ఆయన ఎంతగా కృషి చేశారో ఎన్ని వ్యూహాలు పన్నారో వాళ్ళ టీం అంతా ఎంత కృషి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు అలాంటి టీంలో కీలకంగా పనిచేసిన రాబిన్ శర్మని తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ వ్యూహకర్తగా కూడా నియమించుకుంది దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా దాదాపు ఏడాది నుంచి కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే రాబిన్ శర్మని తిరుపతిలో దించారు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు కూడా రాబున్ శర్మ తిరుపతి స్థానం నుంచే కూడా పనిచేయనున్నారు దీంతో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా రాబున్ శర్మతో భేటీ అవుతున్నారు రాబిన్ శర్మ టీం కూడా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ఫలితాలను ఎప్పటి నుంచో విశ్లేషించే కార్యక్రమాన్ని చేస్తోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు శాతం ఎంత ఉంది జనసేన బీజేపీ గెలుపు శాతం ఎంత ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపు శాతం ఎంత ఉంది ఒకవేళ ఆ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంటే దాన్ని ఎలా అధిగమించాలి అనే వ్యూహాలను రాబిన్ శర్మ అక్కడ నుంచి పన్నుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక కమిటీని కూడా అక్కడ నియమించడం కూడా జరిగింది సమన్వయ కమిటీని ఒక ఆరుగురితో ఆ కమిటీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అమర్నాథ్ రెడ్డి వీరందరూ కూడా ఉన్నారు వారు కూడా రాబీన్ శర్మతో భేటీ అయ్యి ఎలాంటి రాజకీయ వ్యూహాలు పన్నాలి ఏ విధంగా గెలుపు సాధించాలని ముందుకు పోతున్నారు మరి ఎవరైతే పీకే టీం పీకే ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి ఎట్లా కృషి చేశారో మరి రాబిన్ శర్మ పన్నుతున్న వ్యూహాలు ఆ టీం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మాకు లాభిస్తాయి తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే ఘన విజయం సాధిస్తుంది అని తెలుగుదేశం పార్టీ నేతలైతే ధీమాగా ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఎప్పటివరకు కూడా వారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం నియమించారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నిక పైన యాక్టివ్గా లేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో మాజీ ఎంపీ దివంగత దుర్గా ప్రసాద్ ఆయన చనిపోవడంతోనే తిరుపతిలో ఉప ఎన్నిక వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారని కూడా అందరూ భావించారు దుర్గాప్రసాద్ సతీమణి కానీ లేదంటే ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి కానీ ఇస్తారని ఆ సీటు ఆ సానుభూతి పనిచేస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా గురుమూర్తి ఎవరైతే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా కావచ్చు లేదంటే ప్రజా అంకిత యాత్ర కావచ్చు సంకల్ప యాత్ర ఆ సందర్భంగా ఆయనకి ఏదైనా ఆరోగ్యపరంగా బాలేకపోయినా సరే కాళ్ళకు సంబంధించి ఏమైనా నొప్పులు వచ్చినా కూడా వెంట ఉండి గురుమూర్తి ఆ పాదయాత్ర మొత్తం కూడా నడిచారు ఆ నేపథ్యంలోనే తన విధేయుడుగా ఉన్న గురుమూర్తికి ఎంపీ టికెట్ని ఖరారు చేశారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారికంగా ఇంకా ప్రకటించిన పరిస్థితి మరి మేబీ నోటిఫికేషన్ వచ్చాక మరి గురుమూర్తి పేరుని అఫీషియల్గా మరి అనౌన్స్ చేస్తారనుకుంటా కానీ ఎవరైతే చనిపోయిన ఎంపీ దుర్గాప్రసాద్ ఉన్నారో ఆయన కుమారుడికి మాత్రం సీట్ ఇవ్వలేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని అయితే ఒక హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంది ఎక్కడా ప్రచారం కానీ లేదంటే కమిటీలను ఉత్సాహపరచడం కానీ ఎవరైతే మంత్రులకి నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పచెప్పారో వారు కూడా ఆ నియోజకవర్గాలు ఇంకా యాక్టివ్గా తిరగిన పరిస్థితి కూడా ఉంది ఇలా వైసీపీ పరిస్థితి ఉంది ఇక జనసేన బీజేపీ చూసుకుంటే ఇప్పటికీ కూడా వారి మధ్య ఏదో అంతర్యుద్ధం జరుగుతున్నట్టే ఉంది ఇదిగో బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తాడని సోమ్ బీరాజ్ గారు అంటారు జీవీఎల్ నరసింహారావు గారు అంటారు లేదు లేదు మా జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని అక్కడ జనసేన నాయకులు సోమవీర్రాజ్కి అలాగే జీవీఎల్కి కూడా కౌంట్ ఇస్తూ ఉంటారు జనసేన కూడా అక్కడ పార్టీ సమన్ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించడం అలాగే నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఇన్ఛార్జీలను నియమించి అక్కడ పార్టీని బలోపేతం చేసే అంశాన్ని కూడా తీవ్రంగానే జనసేన కూడా కృషి చేస్తుంది బీజేపీ కూడా అదే స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టడం అలాగే గెలుపు కోసం వ్యూహాలు పనడం అలాగే అభ్యర్థుల ఎంపికలో కూడా ఒక రెండు మూడు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి వాటి నుంచి కూడా కానీ ఇప్పటివరకు కూడా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తారా లేదంటే జనసేన పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తారా లేదంటే బీజేపీ నుంచి పోటీ చేస్తారా ఇలా బీజేపీ జనసేన కూడా ఇంకా అయోమయం గందరగోళంలోనే ఉంది జనసేన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే జేపీ నడ్డా గారు ఉన్నారో జాతీయ అధ్యక్షులు బీజేపీ ఆయన పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యే అభ్యర్థిని ప్రకటిస్తారు అప్పటివరకు కూడా దీని మీద క్లారిటీ లేదని వాళ్ళు చెప్తున్నారు ఇలా వైసీపీ పరిస్థితి జనసేన బీజేపీ పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం పొదురైన వ్యూహాలతో ముందుకెళ్తోంది అప్పుడే వారి రాజకీయ వ్యూహకర్తని రాబిన్ శర్మని అక్కడ దింపి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఎలాగైనా గెలుపు సాధించాలి అని అయితే తెలుగుదేశం పార్టీ కనిపిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది నోటిఫికేషన్ వచ్చి రావడంతోనే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా ప్రచారానికి పూనుకుంటారు అందరికన్నా ముందుగానే ఆవిడే ప్రచారానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలైతే చర్చ నడుస్తుంది మరి చూద్దాం ఎవరికి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి